నెల్లూరు జిల్లా కొండాపురం మండలం రామానుజాపురం గ్రామంలో కలకలం రేపిన సామూహిక అత్యాచారం. అదే గ్రామానికి చెందిన నలుగురు బీసీ కులస్తులకు భాగ్యలక్ష్మిపై 33 సంవత్సరాల యువతిని సామూహిక అత్యాచారం చేశారు. వివరాలకు వెళితే భాగ్యలక్ష్మిపై యువతి రాత్రి 8 గంటల సమయంలో అంగడికి పెరుగు ప్యాకెట్ తెచ్చుకునే సమయంలో అక్కడే కూర్చుని ఉన్న నలుగురు అమ్మాయిని బలవంతంగా చెరువులోకి తీసుకెళ్లి సామూహిక అత్యాచారానికి పాల్పడుతున్న సమయంలో అటుగా బహిర్భూమికి వెళ్లిన వ్యక్తి చూసి వాళ్లనే వెంబడించడంతో పరారయ్యారు. ప్రధాన నిందితుడు మార్కండేయులను పట్టుకుని పోలీసులకు అప్పచెప్పారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్ఐ మల్యాద్రి తెలియజేశారు. మాది రావంచిపురం గ్రామం అరుంధతివాడ నుంచి మేము మాట్లాడుతున్నాము. అమ్మాయి సాయంత్రం 6:30కి ఊర్లోకి అంగటికి పోయింది. పెరుగు ప్యాకెట్ కోసమని వెళ్ళింది. వెళ్ళి వస్తుండగా దారిలో ఇద్దరు అమ్మాయి అమ్మాయికి పెరుగు ప్యాకెట్ కింద వేశారు. వేసే పెరుగు ప్యాకెట్ తీస్తుండగా అమ్మాయి అమ్మాయిని మొఖానికి నేను 13 వయసు నాకు నేను చెన్నైలో చదువుకున్న 7th ఇయర్ నేను మా అమ్మ మా నాన్న చెడిపోయిన కోసం నేను నా కామిర్లో వచ్చిన కాబట్టి మా పెద్దమ్మ మా పెద్దమ్మ మా పెనని చూసుకుంటూనే వచ్చినా. నేను ఇలాగే నేను పెరుగు కోసం పోయిన పెరుగు కోసం పోతే ఇంకా కరెంటు పోయింది. కరెంటు పోతుంటే ఇంకా చీకట్లో కనపడకుండా ఈ పెరుగు బయట తీసుకురేసారు. అడిగితే పెరుగు లేదని చెప్పేసిండ్రు. ఇంకా నలుగురు ఉన్నారు, నలుగురిలో పెరుగు బయట తీసుకురేసుంటే తీసిన పెరుగు బయట తీసేళ్ళక అందరూ షాలు అన్నీ కట్టేసి చేతులన్నీ కట్టేసి ఇంకా అన్ని కట్టేసి చెర్లో తీసుకొని పక్కనే చెర్లో ఉంది చెర్లో తీసుకుపోయి కట్టేశారు. అతను బాత్రూమ్ ముచ్చిన వాడు వచ్చి నన్ను అవన్నీ ఇప్పదీసి వాడు పరిగెత్తేవాడు.